వాతావరణం తేడా వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక 15-20 రోజులు వర్షం సరిపడినంత కురవకపోవడం, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. భారీ వర్షాల వల్ల చౌదరిగూడెం మండలంలో అన్ని గ్రామాలల్లో చెరువులు, కుంటలు అన్ని కూడా నిండు కుండగా మారి జలకళ వచ్చింది కాబట్టి రైతుల ముఖాలలో చాలా ఆనందం ఉంది. నాకు కూడా ఉదయమే ఫోన్ చేసిండు వినాయక చవితి అయినప్పటికీ, కాదు మీరు రావాల్సిందే, మా చెరువులను చూడవలసిందే, మా లోపల ఆనందాన్ని నిలుపవలసిందే, మా మధ్యలో నువ్వు ఉండాలని చెప్పి చెప్తే రైతులందరూ చెప్తే వారి సంతోషపరచడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. కుర్రపల్లి చెరువు చూడడం జరిగింది, అక్కడ గంగమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఎదురెక్కి రావడం జరిగింది. ఎదురె చెరువు కూడా నిండు కుండగా మారింది, చాలా ఆనందంగా ఉంది. రక్తశాలు ఇప్పటికైనా రైతులకు ఆనందం నిలపడానికి ప్రయాణం చేయాలి. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ రైతుల పార్టీ, పేదల పార్టీ, ప్రజలు నచ్చిన పార్టీ కాబట్టి ప్రజలు ఏది ఊరుకుంటే అది చేసే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తూ ఉన్నారు, నిన్న మొన్ననే ఒక నెల రోజుల క్రితమే ఎంతోమంది రైతులు ఇవాళ రుణమాఫీ కట్టలేని పరిస్థితి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక మాట ఇచ్చిండ్రు, రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చిండ్రు, ఇచ్చి రుణమాఫీ చేయడం జరుగుతా ఉంది. ఇందులో కొందరికి కుటుంబంలో కొన్ని సమస్యల వల్ల, ఆధార్ కార్డు పాస్బుక్ మిస్ మ్యాచ్ అయ్యడం వల్ల సాంకేతిక పరమైన కొంత లోపం ఉంది. 10-15% నేను కూడా బ్యాంకర్స్తోని సంబంధిత అధికారులతో కూడా రైతులకు నష్టం జరగదు, రైతు అనేవాడు పాపం ఎంత కష్టంలో ఉంటాడంటే ఇవాళ ఆ యొక్క రుణ సౌకర్యాన్ని కూడా ఏ విధంగా కల్పించుకోవాలని తెలియని పరిస్థితుల్లో ఉంటాడు కాబట్టి రాజకీయ నాయకులుగా మా బాధ్యత కాబట్టి వారికి తెలిసినా తెలియకపోయినా మేమందరం కూడా వారందరికీ ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడానికి చిత్తశుద్ధితోని ఈ ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ 2 లక్షల రుణమాఫీ కూడా కొన్ని ఇబ్బందులున్నాయి. కుటుంబ గ్రూపింగ్, కుటుంబ యజమాని నిర్ధారణ జరగలేకపోతా ఉంది. మీద 10,000-20,000 ఉండడం వల్ల కూడా సరి అనే స్టేట్మెంట్ బ్యాంకులు తేలికలేకపోయినాయి కాబట్టి ఒక షెడ్యూల్ వస్తుంది. మేము కూడా అడిగిన 2 లక్షల మీద ప్రభుత్వం చేయబోతుంది. తప్పకుండా ఏ ఒక్కరిని కూడా ఇరిచిముచ్చట్లేదు, ఏ ఒక్కరిని కూడా రుణమాఫీ కాలేదు. అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఇవాళ వాళ్ళలాగా పార్షాలిటీ ప్రభుత్వం కాదు, ఇది అందరి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఎవరికైనా రేపు ఒక రుణమాఫీ కాదు, ఇండ్లు కూడా మొన్న పాక్షికంగా ఇండ్లు కూలకపోతే కూడా మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ ధర నాకు వచ్చి 3 ఇండ్లు వచ్చింది. మా నాయకులను ఎన్నిండ్లున్నా ఎక్కడున్నా నిత్యావసర సరుకులు ఇవ్వాలా, డబ్బులు కూడా ఇవ్వాలా అని చెప్తే ప్రభుత్వం లేటుగా స్పందిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మా బాధ్యత, మా పార్టీ ప్రెసిడెంట్లు, మా కాంగ్రెస్ వర్గాలంతా విలేజ్ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు తిరిగి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది, డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే కాలంలో ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరికి ఇండ్లు ఇవ్వబోతున్నాం, అందరికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా ఏ ఒక్క రైతు కూడా మిగిలడు రుణమాఫీ కాలేదనేటందుకు వీల్లేదు. తప్పకుండా చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉన్నాయి, అది వాస్తవం, అది బ్యాంకర్స్ చేసిన తప్పులు, కొద్దిగా సంబంధిత శాఖ చేసిన తప్పులు తప్ప ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం చేస్తలేదు. అంటే కొన్ని లోపాల వల్ల అట్లా జరుగుతుంది కాబట్టి ఇంత మందికి చేసిండ్రు. ఇప్పుడు 90%